अंदर की नमस्कार एला अंदर बहुत वेलकम बैक टू अवर चैनल वीडियो एंटे चैलेंज वीडियो फ्रेंड्स इंका मीदट एवरी संडे मन चैनल चैलेंज वीडियो चेस्तुन्नानु सपोर्ट चेयंडी। चैलेंज लो एवरेवर पार्टिसिपेट चेस्तुन्नारु अंटे टोटल 5 मेंबर्स पार्टिसिपेट चेस्तुन्नामंडी। फस्ट वच्ची आंध्र पद्दु ब्लॉग्स पद्दु सिस्टर इंडियन अम्मा विजय रानी चैनल विजय सिस्टर वंटलक्का कुकिंग एंड ब्लॉग्स नव्य सिस्टर वैष्णव फैशन संजना सिस्टर इंका ने टोटल 5 मेंबर्स अन्नमाट अंटे तेलुगु चैलेंज अन्नमाट 5 నిమిషాలు ఒక ఇంగ్లీష్ పదం కూడా రాకుండా ఎడిటింగ్ అనేది లేకుండా 5 నిమిషాలు వాళ్ళు మనకి ఇచ్చిన విషయం గురించి మనం చెప్పాలన్నమాట తెలుగులో మాత్రమే చెప్పాలి ఒక అంటే 5 ఇంగ్లీష్ పదాలు అయితే రావొచ్చండి అంతక మించి రాకూడదు అని ఛాలెంజ్ అన్నమాట నాకు ఈ ఛాలెంజ్ ఇచ్చినదైతే ఇండియన్ అమ్మ విజయ రాణి ఛానల్ విజయ సిస్టర్ ఇచ్చారు అన్నమాట నేను ఎలా చేస్తాను అనేది మీరే చూడండి ఫ్రెండ్స్ నో ఎడిటింగ్ అన్నమాట ఇందులో డైరెక్ట్ గా మనం పోస్ట్ చేయాలండి ఓన్లీ ఇంట్రోడక్షన్ మాత్రం ఎడిటింగ్ ఉంటుంది మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 5 నిమిషాల్లో నేను తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఎన్ని ఇంగ్లీష్ పదాలు వచ్చాయో అనేది మాత్రం కామెంట్ సెక్షన్ లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టైం ఏమైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నాకు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే 2020 లో అక్టోబర్ నెలలో మీకు నచ్చిన రోజు గురించి చెప్పమన్నారు 5 నిమిషాలు తెలుగులో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేస్తున్నాను 5 మినిట్స్ అండి నేను తెలుగులోనే మాట్లాడతాను ఓకేనా ఇంకా విజయ అక్క ఇచ్చిన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ 3 2 1 ఛాలెంజ్ అయితే మొదలు పెడతాను అక్టోబర్ నెల 31వ తారీఖున మా పాప జన్మదినం ఉందండి ఆ రోజు నాడు మా కుటుంబం అంతా కలిసి మా పాప జన్మదినాన్ని ఎలా జరుపుకుంటాము అనేది మీతోటి పంచుకుంటున్నాను ఉదయాన్నే నేను లేచి ఇంట్లో పనులు చేసుకుంటానండి తర్వాత పాపను లేపి చక్కగా స్నానం చేయించి ముట్ట బొమ్మలాగా తయారు చేస్తాను मन की ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే మనం చక్కగా అలంకరించి చూసుకోవాలంటుంది కదా ఫ్రెండ్స్ కదా అలాగే నాకు ఆడపిల్లల్ని అలంకరించడం అంటే చాలా ఇష్టం అన్నమాట అలాగా నాకు నచ్చినట్టుగా పాపకి ఏ దుస్తులు అయితే తీసి ఉంటామో కొత్త బట్టలని వేసి వాటికి తగినట్టుగా పాపని అలంకరిస్తాను అలంకరించిన తర్వాత మీ దగ్గర ప్రార్థన చేసుకొని తర్వాత వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి కాలికి దండం పెట్టుకొని బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది మేము తీపి మిఠాయిలు తెచ్చి ఉంటాం కదా వాటిని పాపకి తినిపిస్తాము పాప కూడా మాకు తినిపిస్తుంది ఇంకా వాళ్ళ అన్నయ్యకి కూడా చాక్లెట్స్ ఇస్తుంది పాఠశాల ఉంటే ఆ రోజుకి కావాల్సిన తీపి మిఠాయిలను తీసుకొని వచ్చి ఉంటామండి వాటిని తీసుకొని పాపని బడికి తీసుకువెళ్ళి వదిలి పెడతాము ఇంకా పాపకి అలా వాళ్ళ స్నేహితులకి చాక్లెట్స్ ఇచ్చి అలా గడపడం అంటే చాలా ఇష్టం అన్నమాట తనకి నచ్చినట్టుగానే తీసిస్తాము మధ్యాహ్నం మా పిల్లల్ని ఇంటికి తీసుకురామండి వాళ్ళు బడిలోనే ఉంటారు నేను ఉదయాన్నే వాళ్ళ కోసం నేను ఉదయాన్నే వాళ్ళ కోసం సద్ది డబ్బా రెడీ చేస్తాను వాటిని కూడా వారి వెంటనే తీసుకువెళ్ళి పాఠశాలలో ఉదయాన్నే వదిలిపెడతామన్నమాట కాబట్టి మధ్యాహ్నం నాడు కాబట్టి మధ్యాహ్నం వాళ్ళు ఇంటికి అయితే రారు సాయంత్రం నాకు తెలుగులో కేక్ని ఏమని చెప్పాలో తెలియదు కేక్ని మేము మిఠాయిలు చేసే అంగడిలో చెప్పి ఉంటాము
సాయంత్రం 6:30 అలాగా వాళ్ళ స్నేహితులని పిలిచి కేకుని కట్ చేస్తాము. తర్వాత తనకి నచ్చిన వంటలను నేను తయారు చేస్తానన్నమాట. అలాగా ఫ్యామిలీ మొత్తం కలిసి పాపతోటి చక్కగా గడుపుతాము. చాలా బాగా అనిపిస్తుందండి అలా గడపడం. అందరూ కలిసి భోజనం చేస్తాము. తనకు నచ్చిన వంటలు కాబట్టి తను ఇష్టంగా తింటుంది. ఇంకా ఫ్యామిలీ అలా కుటుంబ సభ్యులందరూ కలిసి జరుపుకుంటామన్నమాట. ఇంకా భోజనానికి ముందు మేము బయటకు వెళ్ళాలి అనుకుంటే అలా సరదాగా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత భోజేస్తామండి. ఇంకా మా కుటుంబ సభ్యుల్లో ఉన్న పిల్లలందరూ కలిసి పాటలను పెట్టుకొని చక్కగా ఆటలాడుతూ ఉంటారు. ఇలా మేమందరం కలిసి బాగా ఆనందిస్తామండి. ఇలా జరుపుకోవడం మాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము ఎప్పుడూ ఇలాగే జరుపుకుంటాము. రాత్రి చాలాసేపు వరకు మేము ఇలాగే గడుపుతామన్నమాట. మా పిల్లలందరూ పుట్టినరోజు నాడు మేము ఇలాగే గడుపుతామండి. మా కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని పాత జ్ఞాపకాలు, అంటే చిన్నప్పుడు పాప ఏమేమి చేసేది, ఇంకా బాబు కానివ్వండి, మా ఫ్యామిలీ పిల్లలు ఉంటారు కదా, మా ఫ్యామిలీలో పిల్లలందరూ ఉంటాం కదా, ఈ వీడియో ఉంటే స్నేహితులారా, నేను ఈ ఛాలెంజ్ని వైష్ణు ఫ్యాషన్స్ సంజనా సిస్టర్కి ఇస్తున్నాను. సంజనా సిస్టర్, మీరు ఛాలెంజ్ అయితే చేసేయండి. ఈ వీడియోలో నేను ఎన్ని ఆంగ్ల పదాలను వాడానో మీరు కింద మాట్లాడే డబ్బీ ఉంటుంది, అందులో మీరు రాయండి ఈ వీడియో. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి పంపించండి. వీడియో మొత్తం కొంచెం డల్గా అనిపిస్తుంది, లైటింగ్ తక్కువ ఉందన్నమాట. ఏంటి అంటే నేను టైం దొరకట్లేదండి, కాబట్టి నేను నైట్ ఈ వీడియో చేస్తున్నాను. ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.